మైమరపించే దృశ్యాలు అప్పురపరిచే సన్నివేశాలు నవరసాలను అవలీలగా పలికిస్తూ ప్రేక్షకులను మైమరపింపజేసే అభినయతారలు సురభి నటవారసులు నూట ముప్పై ఆరు ఏళ్ల చరిత్ర కలిగిన సురభీ నాటకాలు నాటక ప్రదర్శనలు మొదలుకుని ఎన్నో కళలకు శ్రీకారం చుట్టింది ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడింది అయితే కరోనా దెబ్బతో సురభీ నాటకాల భవిష్యత్తు అయోమయంలో పడింది కొందరి ప్రోద్భలంతో ఆన్లైన్ వేదికగా నాటకాల ప్రదర్శనలు మొదలయ్యాయి కళను బ్రతికించుకునేందుకు కళాకారులు సాంకేతికతను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఓటీటీలోనూ సురభి ప్రదర్శనలు చేసేందుకు కళాకారులు సన్నద్దమవుతున్నారు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని సొరగు గ్రామంలో ఆరంభమైంది సురభి నాటక ప్రస్థానం ఆ గ్రామస్తులు ముందుగా తోలుబొమ్మలాటతో ప్రేక్షకులను అలరించేవారు క్రమంగా రంగస్థలంపై నాటకాలు వేయడం మొదలుపెట్టారు ఒకప్పుడు ఈ సురభి నాటక కళకు ఎంత పేరుండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రత్యక్ష అనుభూతిని కలిగించే సురభి నాటకాల్లోని మాయాజాలానికి ఎవ్వరైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే నాటక ప్రదర్శనలో వారు చూపించే చొరవ సురభీ ఖ్యాతిని నలుమూలలా మారుమ్రోగేలా చేసింది రాను సినిమాలు టీవీలు రావడంతో ఈ ప్రక్రియకు ఆదరణ బాగా తగ్గింది దీనికి తోడు కరోనా సురభి నాటకాల మీద పడడంతో కళాకారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది ప్రపంచం మొత్తం టెక్నాలజీ అప్డే అప్గ్రేడ్ అప్గ్రేడ్ అయింది ఏంటంటే వర్చువల్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఈ వర్చువల్ మీటింగ్స్లో మనము మేము నాటకం వేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ప్రేక్షకులు వస్తారని నమ్మకం లేదు బట్ ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం మనకి జనాలు గ్యాదర్ కాకూడదు ఎందుకంటే టికెట్స్ ఉపయోగ నాటకాలు కాబట్టి మనం గ్యాదర్ కాకూడదు అక్కడ అందుకని ఏంటంటే మేము నాటకాలు రెడీగా ఉన్నాం మనం కూడా ఏంటంటే ఈ వర్చువల్ టెక్నాలజీని అంటే ఈ జూమ్ మీటింగ్స్ కానీ గూగుల్ మీట్స్ కానీ ఇవన్నీ మనం అటెండ్ అవ్వచ్చా నాటకం ఈ సురభి నాటకాన్ని దీనిలోకి తీసుకురావచ్చా అని ఒక ఆలోచన వచ్చిందండి సురభి నాటకాన్ని రెండున్నర గంట పాటు ఉండే సురభి నాటకాన్ని పదిహేను నిమిషాల నిడివితో అదే పది పార్ట్స్ అలాగా ఒక మాయాబాజార్ నాటకం ఫస్ట్ పార్ట్ షూటింగ్ అయిపోయిందండి ఇదేంటంటే సినిమా టైప్లో ఉంటుంది మొత్తం ఇప్పుడు మా నాటకాలు కట్టెన్స్ ఉంటాయి మాకు బట్ ఇది ఇది ఏంటంటే గ్రీన్ మ్యాట్ పైన షూటింగ్ గ్రాఫికల్ వర్క్ కొంచెం గ్రాఫిక్గా ఉంటూ సురభి నాటకం సినిమాటిక్గా ఎలా ఉంటుందని ఆ కాన్సెప్ట్తో ఓటీటీలోకి ఇక ఒక వన్ టూ మంత్స్లో రిలీజ్ అవుతుందండి అదేంటంటే ప్రస్తుతం ప్రొడక్షన్ వర్క్లో ఉంది ఫస్ట్ పార్ట్ అయిపోయింది అది ఉంది ఇది సక్సెస్ అయితే ఏంటంటే మా నాటకాలు మీ ముప్పైకి పైగా వేసే నాటకాలు కంటిన్యూస్గా వన్ బై వన్ ఇలా అవుతాయి అలా ఏంటంటే మన నాటకాన్ని మనం ప్రస్తుత టెక్నాలజీ పరంగా మనం కూడా ముందుకు వెళ్ళాలి సురభి నాటకం అనేది చూసిన ప్రేక్షకుడు కూడా ఏంటంటే ఇప్పుడు తెలియని వాళ్ళకి సురభి నాటకం అనేది ఇంకా బతుకుందని తెలుస్తుంది ఫోన్స్ వస్తున్నాయి ఏంటంటే సురభి ఎక్కడ వేస్తున్నారని చెప్పి వాళ్ళు మేము వస్తాం చూడడానికి వస్తామని చెప్పి వస్తున్నాయి హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడో ఇప్పుడు నాకు మొన్న మధ్యప్రదేశ్ నుంచి కాల్ వచ్చిందండి వేరే రాష్ట్రం అది అక్కడి నుంచి వచ్చి మేము నాటకం చూస్తాం మాకు ఏదైనా లింక్ పంపేయండి అన్నారు హ్యాపీ అనిపించింది ఎందుకంటే మన వర్చువల్ది పాసిబుల్ అయింది తర్వాత ఓటీటీ కూడా అయితే ఇంకా సక్సెస్ అవుతుందని ఒక ఆలోచన వచ్చింది అందుకనే కాలానుకూలంగా మన సురభి నాటక రంగాన్ని కూడా టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్తున్నాను సార్ ఘనమైన చరిత్ర కలిగిన సురభి కళా వైభవాన్ని నేటి తరం ఆధునిక సాంకేతికత సహాయంతో ముందుకు తీసుకెళ్తోంది కరోనా వెంటాడిన లాక్డౌన్ ఆంక్షలతో ఆకలి కేకలు వినిపించిన తమ ఆలోచనతో కళను బతికించుకుంటున్నారు ఆన్లైన్లో నాటకాలు ప్రదర్శిస్తూ కళాకారులకు అండగా నిలుస్తున్నారు సురభి సమాజం అంటే తెలియని వారు నాకు తెలిసి ఎందుకంటే నూట ముప్పై ఆరు నూట ముప్పై ఆరు సుదీర్ఘ సుదీర్ఘచరిత్ర ఉన్న మా సురభి నాటక సంస్థకు ఒకప్పుడు అరవై సంవత్సరాల వరకు ఉండేటివి అప్పుడు ప్రజాదరణ కూడా బాగుండేది అదా అలా బతికే వాళ్ళం ఇప్పుడు స్కూళ్ళు లేవు ఏవి లేవు మేకప్ వేయడానికి కూడా మాకు లేదు దాని నాటకం వేద్దామంటే జనాలు లేరు రారు ఎవరు అటువంటి సమయంలో మా అబ్బాయి మా చిన్నబ్బాయి జయానందు ఒక ఒక మంచి ఆలోచన వచ్చి ఏంటంటే నన్ను ఆన్లైన్ ద్వారా నాటకాలు ఎందుకు ప్రదర్శించకూడదు అని ఒక ఆలోచన వచ్చి ప్రప్రథమంగా మా సురభి డ్రామా థియేటర్ తరపు నుంచి సెప్టెంబర్ నాలుగో తారీఖు అనుకుంటాను ఒక ఉచిత ప్రదర్శన ఇచ్చాము ప్రజల ముందు మనము జనాలు మా కళ్ళకు కనపడుతూ ఉంటే నాటకం వేస్తుంటే ఆ చప్పట్లో వీళ్ళ ద్వారా ఆ ఆ రెస్పాన్స్ ద్వారా మాకు కూడా ఉత్సాహం వచ్చేసేది రాను రాను మాకు కెమెరా ముందు ఆడేసరికి కొద్దిగా రెండు మూడు నాటకాలకు ఇబ్బంది పడ పడ్డాం అది ఏంటి క్యా కెమెరా ముందు ఆడుతున్నాము కానీ ఏమి అసలు జనాన్ని లేదు ఒక కెమెరా చూసుకుంటూ నాటకం ఆడాలి దాదాపు వాళ్ళు మనం ఆన్లైన్లో ప్రత్యక్షంగా వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళు ఇచ్చే మెసేజ్లు ఏంటంటే చాలా బాగుందండి చాలా సూపర్ నాటకం చాలా బాగుంది అద్భుతంగా ఉందని వాళ్ళు పెడుతుంటే కామెంటరీ పెట్టేవాళ్ళు అవి చూసింది అది మేము చూడడానికి లేదు కదా మేము నాటకం తర్వాత చూసుకోవాల్సింది ఇవన్నీ తర్వాత రికడికిన తర్వాత చూసి అవన్నీ చూసి మేము ఆ రెట్టింపు ఉత్సాహం మాకు వచ్చేసింది సురభి కళాకారులు తెలుగు నేలంతా తిరుగుతూ నాటకాలను ప్రదర్శించేవారు అప్పట్లో ప్రభుత్వం రెండు వందల నలభై కుటుంబాలకు హైదరాబాద్లోని శేరులింగంపల్లిలో ఇళ్లు కేటాయించింది ఆ ప్రాంతానికి సురభి కాలనీ అనే పేరు వచ్చింది ఇప్పటికీ సురభి డ్రామా థియేటర్లో భాగమైన అరవై కుటుంబాలు ఇక్కడే నివాసముంటున్నాయి అందులో ఏడాది వయసున్న పిల్లల నుంచి ఏడు పదుల అవ్వ తాతలు కూడా నేటికి ముఖానికి రంగులు వేసుకుని రాగాయుక్తంగా రంగస్థలంపై సత్తా చాటుతున్నారు బాలవేషాలు వేస్తుంటాను ప్రహ్లాదుడు కృష్ణలీలల్లో కృష్ణుడు ఇలా బాలవేషాలన్నీ వేస్తుంటాను నేను కళను కాపాడుకోవాలని ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవుతూ ఈ నాటకాల నాటకాలలో వేషాలు వేస్తున్నాను మా మమ్మీ డాడీ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు మా నాకు మా చెల్లెలు వాళ్ళకి చిన్నప్పటి నుంచి వేషాలు నేర్పిస్తూ ఉంటారు మా ఫ్రెండ్స్ చాలా బాగుంది అని అంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నూట ముప్పై ఆరు ఏళ్ల చరిత్ర గల సురభి నాటక కళను బతికించుకోవడానికి ఆ కళాకారులు ఎంతో కష్టపడుతున్నారు ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో వారి కుటుంబాల పరిస్థితి అతలాకుతలమైంది వారసత్వపు ఆస్తిలా వచ్చిన కళ అంతరించిపోకుండా సురభీ డ్రామా థియేటర్ నిర్వాహకుడు ఇరవై ఏడు ఏండ్ల సురభి జయానంద్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని సురభి నాటక కళను ఆన్లైన్లో ప్రేక్షకులకు చేస్తున్నాడు విదేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐ కోసం నాటకాలను రికార్డ్ చేసి పంపుతున్నారు జూమ్ యాప్ ద్వారా లైవ్ లో నాటకాలను సైతం ప్రదర్శిస్తున్నారు గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ముప్పై రెండు నాటకాలను ఆన్లైన్ లో ప్రదర్శించారు ఇప్పుడు కూడా ఆన్లైన్ ద్వారా ప్రేక్షకులను అలరించాలని కళను ముందు తరాలకు పరిచయం చేయాలని చూస్తున్నారే తప్ప ఆధునిక మాధ్యమాల ద్వారా డబ్బు సంపాదించే ఆశే లేదంటున్నారు నటరాజు సేవకులైన సురభి కళాకారులు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూనే నాటకాలను ప్రదర్శిస్తున్నారు మళ్లీ జనాలు బయటికొచ్చి నాటకాలు చూసే పరిస్థితి కనిపించట్లేదని అందుకే మమ్మల్ని ఆన్లైన్ ద్వారా ఆదరించాలని నాటక కళను బతికించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నారు త్వరలోనే ఓటీటీ వేదికగా నాటకాలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు తెలుగు వెండి తెరకు పురుడు పోసిన ప్రాచీన కళ ఈ సురభి నాటకం దాదాపు నూట ముప్పై ఆరేళ్ల ఘనచరిత్ర కలిగినటువంటి సురభి నాటకం కరోనా కాటుతో కొత్త పుంతలు తొక్కుతోంది ఆన్లైన్ వేదికగా ప్రజలకు చేరువడానికి ప్రయత్నిస్తోంది అంతరించిపోతున్న కళను బ్రతికించుకోవడానికి సురభి వారసులు చేస్తున్నటువంటి కృషిని మనమంతా కూడా అభినందించకుండా ఉండలేం వీలైతే మీరు కూడా ఆన్లైన్లో సురభి నాటకాలను వీక్షించండి ఆనందించండి కళను కాపాడిన వారవండి విడజ నితో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్